నేను డాక్టర్ మాన్స శర్మ, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్ లో. ఇవాళ మన బ్రాంచ్ కి లోకేష్ అనే ఈ అబ్బాయి వచ్చింటున్నాడు అనమాట. ఈ అబ్బాయి ఏజ్ 13 ఇయర్స్. చాలా నొప్పితో వచ్చాడు మన దగ్గరికి. ఈ అబ్బాయికి ఎగ్జామిన్ చేసి చూస్తే ఈ అబ్బాయికి పర్మనెంట్ టూత్ ఏదైతే రీసెంట్ గా ఎరెక్ట్ అయిందో అదే బాగా పుచ్చిపోయి ఉంది అనమాట. అది ఎక్స్రే తీసి చూస్తే పుచ్చు నరం వరకు ఉంది. సో దీనికి మనం ముఖ్యంగా ట్రీట్మెంట్ చేసి కాపాడవలసి వచ్చింది. లాంగ్ స్పాన్ ఉండాలి అబ్బాయికి ఏదైనా పన్ను మనం చేస్తే. అందుకే లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం జరిగింది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ అబ్బాయి కొద్ది కూడా నొప్పి కానీ బాధ కానీ ఏదీ లేదు. ప్రాబ్లం మొత్తం క్లియర్ గా సాల్వ్ అయిపోయింది. అబ్బాయి ఇప్పుడు మనతో హ్యాపీగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి అబ్బాయితో మాట్లాడదాము. నా పేరు అశోకేష్, నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు టీత్ నొప్పి ఉంటే పార్థ డెంటల్కి వచ్చాను. అక్కడ మానసంగా చూశాను, రూట్ కెనాల్ చేయాలన్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చిన్నపిల్లలకు కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ పాల దంతాల్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడిప్పుడే ఎడప్ట్ అవుతున్న పళ్ళకు కూడా ఎందుకు ఇలా పుచ్చిపోయి అంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే, బ్రషింగ్ ప్రాపర్గా లేకపోవడం, తిన్న వెంటనే అలాగే అతుకుపోయే పదార్థాలు అలాగే ఉండిపోవడం వల్ల ఈ పుచ్చులు అనేటివి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనకు పెయిన్లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ విత్ లేజర్ కూడా వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకొని 6 మంత్స్ వన్స్ డెంటిస్ట్ విజిట్ అనేది మ్యాండేటరీ అండ్ కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.